డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారితోటి ప్రోస్టేట్ గ్లాండ్ కి మరియు కిడ్నీ సంబంధిత సమస్యలకు హోమియోలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నా పేరు వెంకటేశ్వరరావు మేడం. వచ్చారా? చెప్పండి వెంకటేశ్వరరావు గారు. మేడం పెయిన్ వస్తుంది మేడం, కిడ్నీలో పెయిన్ వస్తుంది. కొంచెం రాలేము, అంతకు ముందు రాలేకపోయింది మేడం. ఓకే. మళ్ళీ సార్ నమస్కారం. సార్ నమస్తే, చెప్పండి వెంకటేశ్ గారు. సార్ ఇట్లా పెయిన్ వస్తుంది సార్, పక్కన ఒక సైడు కుడి సైడు. అవునండి. రాళ్ళు పోయినాయి సార్ ముందు. 16 టాబ్లెట్లు కూడా వాడాను. ఓకే. మళ్ళీ వస్తుంది సార్ పెయిన్. అవునండి. సో ఇది కిడ్నీలో రాళ్ళు రావడం అనేది ఒక టెండెన్సీ అండి. యాక్చువల్గా కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి? మామూలుగా మనము ఎక్స్క్రీషన్స్ అంటాం, అంటే మన బాడీలో ఉన్నటువంటి మలిన పదార్థాలన్నింటినీ కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది. చేసిన తర్వాత ఏమవుతుంది, మన మూత్రం ద్వారా విసించడం జరుగుతుంది. బట్ అట్లాంటి ఎప్పుడైతే అది లోపల ఫిల్టర్ చేసిన తర్వాత ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి అక్కడ ఒక కెమికల్ లాగా తయారవుతుంటుంది. సో అదేం చేస్తుందంటే దాన్ని సపరేట్ చేసేసి మనకి యూరిన్ ద్వారా పంపిస్తుంది. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే కనుక ఈ కెమిస్ట్రీ అనేది ఉండదన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి పదార్థం, జిగురు పదార్థం, అది ఒకదానికొకటి అతుక్కొని అది స్టోన్ లాగా ఏర్పడడం జరుగుతుంది. దీన్ని టెండెన్సీ అంటారు హోమియోపతిలో, తత్వం, మీ బాడీ తత్వం. సో ఈ బాడీ తత్వం వల్ల ఏమవుతుంది, మీరు ఎన్నిసార్లు స్టోన్ గురించి ఆపరేషన్ చేయించుకున్నా కానీ, ఏ ట్రీట్మెంట్ వాడినా కానీ తాత్కాలికంగా తగ్గడమే కానీ మళ్ళా మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి చోటనే మీకు హోమియోపతి చాలా చక్కగా పనిచేస్తుందండి. మీకు పెయిన్ అనేది అక్కడ కిడ్నీస్ వల్ల, స్టోన్స్ వల్ల వస్తూ ఉంటుంది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే స్టోన్ ఉండి ఎప్పుడైతే స్టోన్ కదిలిందో దానివల్ల పెయిన్ వస్తుంది. తర్వాత ఐడోనెఫ్రోసిస్ అంటే అక్కడ పదే పదే స్టోన్ ఉండడం వల్ల ఏమవుతుందండి, ఒక కండరం మీద లోపల ఉన్నటువంటి స్టోన్ ఉండడం వల్ల అక్కడ వాపు రావడం జరుగుతుంది, దానివల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇలా పదే పదే ఎక్స్పోజ్ కావడం వల్ల కిడ్నీకి ముందు ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే ఇట్లాంటి టెండెన్సీ ఉన్నటోళ్ళు, అంటే ఇట్లాంటి శరీర తత్వం ఉన్నటోళ్ళకి హోమియోపతి చాలా చక్కగా పనిచేస్తుంది. వాళ్ళు ఏమవుతుందంటే మీకు పెయిన్ తగ్గడమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి స్టోన్స్ తగ్గిపోతే ఫ్యూచర్లో స్టోన్స్ రాకుండా ఉంటాయి. అంటే మూడు దశలలో ఇది పనిచేయడం జరుగుతుంటుంది. అయితే కొంచెం ఓపిక పట్టాలి, సంవత్సరం ఉపయోగపడితే బాగానే ఉంటుంది. సరే మీరు ఎక్కడున్నారు మరి చెప్పలేదు, మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్కైనా సంప్రదిస్తే అక్కడ మన డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ ఇస్తారండి, మీకు శాశ్వత పరిష్కారం ఉంటుందండి. ఓకే.